హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అనేసి అంటాము. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమి యొక్క ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా వచ్చేటటువంటి పెరుగుదలనే మనం గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అనేసి పిలుస్తూ ఉంటాము. భూతాపం, వాతావరణ మార్పులు ఇవి రెండూ కూడా చాలా కాలంగా మనం వింటూనే ఉన్నామన్నమాట. ఐక్యరాజ్య సమితి అంతర ప్రభుత్వ వాతావరణ మార్పుల కేంద్రం లేదా ఐపీసీసీ అనేసి పిలుస్తూ ఉంటాం. 2013లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భూతాపానికి మానవ చర్యలే ప్రధాన కారణం అనేసి చెప్తోంది. ఇప్పటికే భూతాపం వల్ల ఋతువులు అనేవి మారిపోతూ ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి వరదలు అవి కూడా భూతాపంలో ఒక భాగమేనండి. అలాగే మంచు ఖండాలు కరిగిపోతూ ఉన్నాయి. పగడపు దిబ్బలు లేదా కోరల్ రీఫ్స్ అనేసి అంటూ ఉన్నాం. ఈ కోరల్ రీఫ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే ద్వీప దేశాలు ఏవైతే ఐలాండ్ నేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయన్నమాట. అంటే వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రతి దేశం కూడా అనుభవిస్తోంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ 21వ శతాబ్దంలో 14 అత్యంత ఉష్ణ సంవత్సరాల్లో 13 నమోదయ్యాయి. ఇప్పటికే 2100వ సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు దాదాపు 3.6 అడుగుల మేర పెరిగిపోతాయి అనేసి అంచనా అనమాట. అంతేకాకుండా ఈ శతాబ్దంలో విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా 480,000 మంది చనిపోతారు అనేసి జర్మన్ వాచ్ సంస్థ అంచనా వేసింది. దీనికి సంబంధించి 1992వ సంవత్సరంలో ఎర్త్ సమ్మిట్ లేదా ధరిత్రి సదస్సు అనేటటువంటి దాన్ని నిర్వహించటం జరిగింది. ఇది మొదటి సదస్సు అనమాట. అంటే భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అనే ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చినటువంటి మొదటి సదస్సు ఈ ఎర్త్ సమ్మిట్ అనేది. దీని తర్వాత చాలా సదస్సుల్ని నిర్వహించటం జరిగింది. 2015వ సంవత్సరంలో ప్యారిస్ అగ్రిమెంట్ అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనిని COP21 అనేసి పిలుస్తుంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేసి. దీని కింద కొన్ని లిమిట్స్ అనేవి పెట్టుకోవటం జరిగింది. అంటే భూతాపం ఇంతవరకే ఉండాలి, దీనికి మించి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి, ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ కంటే పెరగకుండా చూసుకోవాలి, ఇలా చాలా లిమిట్స్ని మనం పెట్టుకున్నాము. అలాగే 2019వ సంవత్సరంలో వాతావరణ ప్రతిస్పందన సమావేశం అనేది కూడా జరిగింది. 2030 నాటికి ఏ దేశం ఎంత మేరకు కాలుష్య ఉద్గారాలు తగ్గిస్తాయి అనేసి పేర్కొంటూ ప్రతిజ్ఞ కూడా చేయటం జరిగింది. కానీ వాస్తవంగా సాధించింది ఎంతవరకు ఉంది? భూతాపాన్ని తగ్గించటం కాగితాల్లో మాత్రమే కాదు, చేసే పనుల్లో కూడా ఉండాలి. అగ్ర పేద దేశాల మధ్య సమన్వయం అనేది ఉండాలి, కానీ ఇక్కడ సమన్వయం అనేది కొరవడింది. 2030 నాటికి ఉష్ణోగ్రత మరొక 2 డిగ్రీలు పెరుగుతుంది అన్నటువంటి అంచనాల నేపథ్యంలో మనం ప్యారిస్ అగ్రిమెంట్లో అనుకున్నటువంటి దాని విధంగా 1.5 డిగ్రీలకు మించకుండా చూసుకోవటం అనేది మన ప్రపంచం ముందున్నటువంటి పెద్ద సవాల్ అనమాట. ఆ సవాల్ని ఎదుర్కోవటం కోసం ప్రభుత్వాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి ఇక్కడ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, భూతాపం అంటే ఏమిటి? భూతాపం వల్ల వచ్చేటటువంటి పరిణామాల్ని వివరించండి. రాయగలరా అండి ఇప్పుడు భూతాపం అంటే ఏంటి, దానివల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి అనేసి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల కాలుష్యం గురించి. మన దేశంలో ప్రస్తుతం 80% తాగునీటి అవసరాలకి భూగర్భ జలాల మీదనే ఆధారపడుతూ ఉన్నాం. 60% మేర సేద్యానికి కూడా భూమి లోపలి పొరల్లో ఉన్నటువంటి నీటినే మనం వాడుతూ ఉన్నాము. అలాంటి భూగర్భ జలాల్లో కలుషితం అనేది వస్తోంది. దాదాపు 1/5వ వంతు ఆర్సెనిక్తో విషతుల్యమయ్యాయి భూగర్భ జలాలు అనేసి ఒక తాజా నివేదిక అనేది చెప్పటం జరిగిందనమాట. దీంట్లో 25 కోట్ల మందికి పైగా ప్రాణాలకిప్పుడు ముప్పు అనేది పొంచి ఉంది. ముఖ్యంగా పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హర్యానా, యూపీ, గుజరాత్ లాంటి వాటిలో ఆర్సెనిక్ అనేది ఎక్కువగా ఉంది భూగర్భ జలాల్లో అనేసి చెప్తూ ఉన్నారు. జల నాణ్యత నివేదిక ఏదైతే ఉందో అది 122 దేశాలకు సంబంధించి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ నివేదికలో కూడా ఇండియా అనేది చివరి స్థానాల్లో ఉంది. అంటే ఇక్కడ సరఫరా అవుతున్నటువంటి జలాల్లో దాదాపు 70% కలుషితమైనవే అనేసి ఐక్యరాజ్య సమితి చెప్తోందన్నమాట. భూగర్భ జలాల్ని విచక్షణారహితంగా వాడుతూ ఉన్నారు. భూగర్భంలోని నీరు కూడా ఉప్పుమయమైపోతుంది. ఆర్సెనిక్ లాంటివన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు 230 జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య అనేది ఎక్కువగా ఉందన్నమాట.
మన దేశంలో ఇప్పటికే దాదాపు 60 కోట్ల మంది నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నారు. నీతి ఆయోగ్ అనేది 2030 నాటికి ఇండియాలో అందుబాటులో ఉండేటటువంటి నీటి కంటే అవసరాలు రెండింతలుగా ఉంటాయి అనేసి లెక్క కట్టిందనమాట. ఏడాది క్రితం మద్రాసు ఉన్నత న్యాయస్థానం అనేది ఒక ప్రజా ప్రయోజన వాజ్యం లేదా పిల్ అనేసి పిలుస్తూ ఉంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేసి, దీని మీద స్పందిస్తూ అనుమతులు లేకుండా భూగర్భ జలాల్ని ఇష్టారాజ్యంగా తోడేసి తాగునీటి వ్యాపారం సాగిస్తున్నటువంటి సంస్థల్ని మూసేయాల్సిందే అనేసి ఆదేశించటం జరిగిందనమాట. ఇలా ఎన్ని చర్యలు చేపట్టినా కూడా భూగర్భ జలాల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకి భూగర్భ జలాల్ని అందించాల్సినటువంటి అవసరం కూడా మనకి ఉంది. సరే, క్వశ్చన్ చూడండి, జల కాలుష్యం అంటే ఏమిటి వివరించండి. జల కాలుష్యం లేదా నీటి కాలుష్యం అంటాము. సాధారణంగా మానవ కార్యకలాపాల వల్ల నీటి వనరులు కలుషితమైతే వాటిని మనం నీటి కాలుష్యం లేదా జల కాలుష్యం అనేసి పిలుస్తూ ఉంటాము. సరస్సులు, నదులు, సముద్రాలు, భూగర్భ జలాలు, జలాశయాలు ఇవన్నీ కూడా నీటి వనరులే అనమాట. సహజ వాతావరణంలో గనక కలుషితాలని ప్రవేశపెడితే నీటి కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి మురుగునీటిని గనక శుద్ధి చేయకుండా సహజ జలాల్లోకి లేదంటే నదుల్లోకి, చెరువుల్లోకో, సరస్సుల్లోకో ఇలా విడుదల చేస్తే జల పర్యావరణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దీంతో ఆ నీటి మీద ఆధారపడి నివసించే వాళ్ళలో ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. వాళ్ళు అదే కలుషితమైనటువంటి నీటిని తాగటానికి లేదా నీటి పారుదల కోసం మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది. ఇలాంటి కలుషిత నీటిని తీసుకోవటం వల్ల కూడా వ్యాధులు అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఈ జల కాలుష్యంలో కూడా ఉపరితల నీటి కాలుష్యం అనేసి, అలాగే సముద్ర కాలుష్యం అనేసి, భూగర్భ జల కాలుష్యం అనేసి 3 రకాలుగా మనం వర్గీకరిస్తాము. ఈ ఉపరితల కాలుష్యంలోనే నదులు, సరస్సులు, మహాసముద్రాల్లో ఏర్పడే కాలుష్యం అంతా కూడా ఈ ఉపరితల నీటి కాలుష్యంలో భాగంగా ఉంటుందన్నమాట. సముద్ర కాలుష్యం అంటే ఏంటి? సముద్రంలోకి కాలుష్యం అనేది ఎలా చేరుతుంది? సాధారణంగా నదుల ద్వారా సాధారణంగా చేరుతుంది. అంటే బీచ్లు, వీటిల్లో కూడా ప్లాస్టిక్ని ఇప్పుడు విపరీతంగా వాడుతున్నారు. అది పక్కన పెడితే నదుల ద్వారా కాలుష్యం అనేది విపరీతంగా చేరుతుంది. మురుగునీటిని, పారిశ్రామిక వ్యర్థాలని నేరుగా సముద్రంలోకి విడుదల చేయడానికి నదులు ముఖ్యమైనటువంటి మార్గం అనమాట. ఈ కాలుష్యం కారణంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ కాలుష్యం అనేది జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు తినటం, వాటిని పెద్ద చేపలు తినటం, మళ్ళీ ఆ చేపల్ని పట్టి మళ్ళీ మనుషులే తినటం, అంటే ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుందండి. దానివల్ల తిరిగి తిరిగి మళ్ళీ మానవులకే ముప్పు అనమాట. ఇది కాకుండా భూగర్భ జల కాలుష్యం ఎలా జరుగుతుంది? భూమి లోపల సహజంగా సంభవించే కాలుష్యము ఉంటుంది, పారిశుద్ధ వ్యవస్థల్లో కాలుష్యం, మురుగునీరు, ఎరువులు, పురుగు మందులు, అలాగే వాణిజ్య పారిశ్రామిక వ్యర్థాలలో లీకులు కావచ్చు, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ కావచ్చు, ల్యాండ్ ఫిల్ లీచేట్స్, వీటన్నింటి వల్ల భూగర్భ జల కాలుష్యం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కాలుష్యాన్ని నివారించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కేంద్రీకృతమైనటువంటి శుద్ధి కర్మాగారాలకు బదులుగా ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ఉపయోగించాలి. వర్షపు నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచాల్సి ఉంటుంది. పనిచేయనటువంటి పరికరాలని మరమ్మతు చేయటం, మార్చేయటం లాంటివి చేయాలి, కానీ వాటితో పర్యావరణానికి హాని అనేది కలిగించకూడదు. అలాగే మురుగునీటి సేకరణ వ్యవస్థ యొక్క హైడ్రాలిక్ సామర్థ్యాన్ని పెంచటం, అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయమైనా కూడా పర్యావరణ సమతుల్యతను కాపాడటం కోసం ఈ చర్యలన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ ఉక్కు కర్మాగారం గురించి. విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అత్యాధునికమైనటువంటి సాంకేతికతో ఇక్కడ ఉత్పత్తి అనేది జరుగుతోంది. ఇందులో నాణ్యతకు పెద్దపీట వేస్తారు, అంటే నాణ్యత బాగుంటుంది. ఈ ఉక్కు కర్మాగారాన్ని తొలి దశలో మొత్తం 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యంలో నిర్మించినప్పటికీ కూడా దశల వారీగా మొత్తం 64 గ్రామాల నుంచి 22,000 ఎకరాలని సేకరించారు. ఇక్కడ తయారయ్యేటటువంటి ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో తుక్కు ఏదైతే, స్క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని కలపకుండా 100% నాణ్యమైనటువంటి వర్జిన్ స్టీల్ని ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు తీర ప్రాంతంలో ఇదే మొదటి ఉక్కు కర్మాగారం. మన దేశంలో మొదటిసారి తీర ప్రాంతంలో నెలకొల్పినటువంటి వ్యవస్థీకృత ఉక్కు కర్మాగారం ఏదైనా ఉంది అంటే అది విశాఖ ఉక్కు కర్మాగారమే. అన్ని యంత్రాలు కూడా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకి మనకి రష్యా అనేది సహకరించింది. ఆవిర్భావంతో పాటు కాలక్రమంగా ఏర్పాటు చేసినటువంటి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి. ఉత్పత్తి సమయంలోనే ద్రవ ఉక్కు అనేది కంటిన్యూస్ క్యాస్టింగ్ విధానంలో బ్లూమ్స్గా మారుతుంది. ఈ విధానాన్ని దేశంలో మన విశాఖ ఉక్కు కర్మాగారమే మొదలుపెట్టిందనమాట. బొగ్గుని కోక్గా మార్చేటటువంటి
కోక్ ఓవెన్ బ్యాటరీలు కూడా విశాఖ కర్మాగారంలో 5 ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా దీనికి ప్రత్యేక అనుబంధం ఉంది. అంతేకాకుండా ఈ సంస్థ తయారు చేసినటువంటి ఉక్కు బ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వివిధ ఆకృతుల్లో ఇక్కడ ఉన్నటువంటి మిల్స్లోనే మారుస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది మంచిది కాదు అనేసి ఇప్పుడు అందరి దగ్గర నుంచి వస్తున్న మాట అదే అనండి, అందరి దగ్గర నుంచి వినపడుతున్నటువంటి మాట అదే. 2010 ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి నవరత్న హోదాను కూడా కల్పించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 1971 జనవరి 20వ తేదీన దీనికి శంకుస్థాపన చేయటం జరిగింది. దీని తర్వాత 1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేటటువంటి దానిగా ఏర్పాటు చేయటం జరిగింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్ భారతీయ ఉక్కు సంస్థ ఏదైతే సెయిల్ ఉందో దాని నుంచి విడిపడి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా గుర్తింపు పొందింది. మన విశాఖ ఉక్కు కర్మాగారం పేరు ఇదేనండి, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేసి. దీన్నే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చమోలీ జిల్లాలో నందాదేవి హిమనీ నదం విరిగిపడి అక్కడ హఠాత్తుగా వరదలు సంభవించిన విషయం మనకి తెలుసు. అంతేకాకుండా హిమాలయ పర్వత శ్రేణుల్లో భారత్ వైపుగా సుమారు 5,000 హిమనీ నదాలు ఉన్నాయి అనేసి శాస్త్రవేత్తల బృందం చెప్తోంది. వీటిలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 500కు పైగా హిమానీ నదాలు ఎప్పుడైనా కూడా గట్టు తెంచుకోవచ్చు. దానివల్ల కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో నీటి ప్రవాహం అనేది పెరుగుతుంది. దానివల్ల ఎప్పటికైనా కూడా ఇబ్బంది అనేసి చెప్తూ ఉన్నారన్నమాట. కాలుష్యం అనేది పెరిగిపోతూ ఉంది, దీంతో హిమనీ నదాలు అనేవి కరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల మానవాళికి ముప్పు అనేది ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో 2వ అత్యంత ఎత్తైనటువంటి పర్వతం ఏది? ఏ పర్వతం? నందాదేవి పర్వతం. నందాదేవి పర్వతం అన్నది మన దేశంలో 2వ ఎత్తైనటువంటి పర్వతం. మరి మొదటి ఎత్తైనటువంటి పర్వతం ఏంటి? కేటు శిఖరం అనేసి పిలుస్తాము. కేటు శిఖరం లేదా కాంచనగంగా అనేసి పిలుస్తాము. ఇది మన దేశంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. 2వ ఎత్తైనటువంటి పర్వతం నందాదేవి పర్వతం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోని వాహనాల్లో 1% వాటా కలిగి ఉన్నటువంటి భారత్ మాత్రం రహదారి ప్రమాద బాధితుల్లో ఏకంగా 10% వాటా కలిగి ఉంది అనేసి ప్రపంచ బ్యాంక్ నివేదిక అనేది వెల్లడించింది. రహదారి ప్రమాద గాయాలు వైకల్యాలు భారత సమాజం మీద భారం అన్నటువంటి పేరుతో ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేయటం జరిగింది. ఈ నివేదికలో ఇలా చెప్పటం జరిగిందనమాట, వాహనాల్లో శాతం అనేది 1% ఉంటే బాధితుల శాతం అనేది 10గా ఉంది అనేసి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, రోడ్డు ప్రమాదాలని నివారించటంలో భాగంగా 32వ రహదారి భద్రతా మాసోత్సవాల్ని ఎప్పుడు నిర్వహించారు? 2021 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు 32వ రహదారి భద్రతా మాసోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెగా ఫుడ్ పార్క్ గురించి. కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లో ఒక భారీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేసేలాగా ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ అనేది ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముడి పదార్థం నుంచి గుజ్జు పండ్ల రసాలు తీసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసుకునేలాగా ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 57.45 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ఫుడ్ పార్క్ ఉంటే ఇందులో 16 కోట్ల రూపాయలతో సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీని పక్కనే 42.55 ఎకరాల్లో మరొక స్టేట్ ఫుడ్ పార్క్ కూడా ఉంది. ఈ రెండింటి ద్వారా మొత్తం 260 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తాయి, 6,000 మందికి ఉపాధి అనేది కలుగుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అంటే ఏంటి? దీన్ని ఎవరు అమలు చేస్తారు? ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ ఏదైతే ఉందో అది హబ్ అండ్ స్పోక్ మోడల్ అనేసి మనం పిలుస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ చూడండి, మెగా ఫుడ్ పార్క్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఫార్మర్స్ గ్రూప్స్ నుంచి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి, అలాగే ఇండివిజువల్ ఫార్మర్స్ నుంచి కలెక్షన్ సెంటర్స్ అనేవి ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. అక్కడ నుంచి పీపీసీ అంటే ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇందులో ప్రీ కూలింగ్ చేయటం, గ్రేడింగ్ చేయటం,
పల్పింగ్, సార్టింగ్, వ్యాక్సింగ్ ఇలాగ అన్నీ చేయటం జరుగుతుందన్నమాట. ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ నుంచి ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, మెగా ఫుడ్ పార్క్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి వస్తుందన్నమాట. అక్కడ మళ్ళీ దానికి సంబంధించి ప్యాకింగ్ చేయటం, కోల్డ్ స్టోరేజెస్, అలాగే లాజిస్టిక్స్ సెంటర్, అవన్నీ కూడా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్లో ఉంటాయన్నమాట. అక్కడ నుంచి ఫ్రెష్ ప్రోడక్ట్స్ బయటకు వెళ్తాయి, తర్వాత డొమెస్టిక్ రీటైల్స్ సేల్కి వెళ్ళిపోతాయి. అలా కాకుండా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా దాన్ని మార్చి ఎక్స్పోర్ట్స్ చేయటం జరుగుతుంది. ఇది మెగా ఫుడ్ పార్క్ మోడల్ అన్నమాట. దీనిని ఎవరు అమలు చేస్తారు? ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ అనేసి పిలుస్తూ ఉంటాం. ఫుడ్ ప్రాసెసింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది దీన్ని అమలు చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి, లేదా NDRF అనేసి పిలుస్తూ ఉంటాము. దీని కింద గత ఏడాది వరదలు, తుఫాన్లు, తెగుళ్లతో పంటలు నష్టపోయినటువంటి 5 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి మొత్తం 3,113.05 కోట్ల రూపాయల మేర అదనపు సహాయం అందించేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నటువంటి ఏపీ, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకి, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి మొత్తానికి కలిపి మొత్తం 3,113.05 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి మొత్తం 280.78 కోట్లను అదనపు సహాయంగా కేటాయించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధిని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి, లేదా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీన్నే ఇంతకుముందు నేషనల్ కలామిటీ కంటింజెన్సీ ఫండ్ అనేవాళ్ళము. దాన్ని ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేసి NDRFగా మార్చడం జరిగింది. ఎప్పుడు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకురావటం జరిగింది? 2005లో తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం కింద నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్గా మార్చటం జరిగింది. దీనిని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 46 అనేది దీన్ని డిఫైన్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా టీకాల్ని ప్రవేశపెట్టిన తర్వాత దాని యొక్క 2వ డోస్ అనేది ఇప్పుడు ప్రారంభమైంది దేశవ్యాప్తంగా అనేసి చెప్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు ఆల్రెడీ చదువుకున్నాం, కరోనా టీకాకి సంబంధించి 1 డోస్కి అలాగే 2వ డోస్కి మధ్యలో ఉన్నటువంటి కాలం, అంటే మధ్యలో 28 రోజులు గడువు అనేది విధించటం జరిగింది. 28 రోజులు అత్యవసర పరిస్థితుల్లో అయితే గరిష్టంగా 6 వారాల పాటు ఈ గ్యాప్ అనేది తీసుకోవచ్చు అనేసి చెప్పటం జరిగిందనమాట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ టీకా 2వ డోస్ కార్యక్రమం అనేది మొదలైంది అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం మన దేశంలో అత్యవసర వినియోగం కోసం అందుబాటులో ఉన్నటువంటి టీకాలేవి? ఈ టీకాల్ని అందించేటటువంటి కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? ప్రస్తుతం మన దేశంలో వినియోగిస్తున్నటువంటి టీకాలేంటి? కోవాక్సిన్, కోవిషీల్డ్, ఈ రెండింటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. అందులో కోవిషీల్డ్ని మరి ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. ఈ టీకాల్ని అందించే కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? 2021వ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం జనవరి 16వ తేదీన మన దేశంలో టీకాల్ని అందించేటటువంటి కార్యక్రమం అనేది మొదలైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్త్రీనిధి పథకం గురించి. తెలంగాణలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం చాలా పథకాలు ప్రవేశపెడుతూ ఉన్నారు. అధిక వడ్డీ రుణ భారం నుంచి మహిళా సంఘాల సభ్యుల్ని రక్షించటం కోసం ఈ స్త్రీనిధి అనేటటువంటి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని కింద ఏంటి, రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి అత్యంత నిరుపేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, అలాగే ఒంటరి స్త్రీలు, వికలాంగులు ఉన్నటువంటి కుటుంబాలు, భూమి లేనటువంటి కుటుంబాలు, వీళ్ళందరి ఆదాయాభివృద్ధి కోసం అప్పు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ స్త్రీనిధి అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద మొత్తం 800 కోట్ల రూపాయలతో వచ్చే 2 ఏళ్లలో పాడి రైతులకి ఆవులు, బర్రెలు అందించేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. దీని గురించి అనమాట క్వశ్చన్ చూడండి, ఏ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 800 కోట్ల రుణాలతో వచ్చే 2 ఏళ్లలో పాడి రైతులకి ఆవులు, బర్రెల్ని అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది? లేదా తెలంగాణలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం మహిళా సంఘాల సభ్యుల్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఏది అని అడిగినప్పుడు స్త్రీనిధి పథకం అనేసి చెప్తాము.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ నేరాల గురించి. రీసెంట్గా మనం ప్రతిరోజు కూడా సైబర్ నేరాలు ఇవి అనేసి చదువుకుంటూనే ఉన్నామండి. అసలు సైబర్ నేరాలు అంటే ఏంటి? ఇక్కడ చూడండి, స్క్రీన్ షేర్ యాప్తో కూడా డబ్బులు దొంగిలిస్తూ ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని స్క్రీన్ షేర్ యాప్స్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. స్క్రీన్ షేర్ ఎలా చేస్తారు, అందులో మోసం? బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ బ్యాంకు ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్ లాక్ అయ్యింది, ఇంకొన్ని వివరాలు ఇవ్వాలి అనేసి ఫోన్ చేయటం. అలా చేసినప్పుడు ఆ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వచ్చి అందులో ఒక లింక్ని ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆ లింక్ మీదకి క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అనేసి అక్కడ చెప్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన ఫోటోలో ఒక యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది పూర్తయిన తర్వాత అందులో ఉన్నటువంటి కోడ్ నెంబర్ని చెప్పమని చెప్తారన్నమాట. ఆ కోడ్ నెంబర్ని చెప్పగానే మన మొబైల్ స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. అలా అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో సమస్య అనేది పరిష్కారమైంది, ఒకసారి చెక్ చేసుకోండి, వేరే బ్యాంక్ అకౌంట్కి ఒక చిన్న మొత్తంలో అంటే 10 రూపాయలు లేకపోతే అంతకంటే తక్కువ పంపించండి అనేసి చెప్తారు. మనం అలా చేసినప్పుడు మన మొబైల్ నెంబర్లో ఎంటర్ చేస్తున్నటువంటి బ్యాంక్ ఖాతా నెంబర్, పాస్వర్డ్, సివివి ఇవన్నీ కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకొని దాని ద్వారా మన దగ్గర నుంచి మనీ అనేది తీసుకోవటం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఇదిగో ఇన్ని రకాల స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, స్క్రీన్ షేరింగ్ ద్వారా సైబర్ నేరాలు అనేవి ఎలా జరుగుతాయి? కొన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ పేర్లను తెలపండి అనేసి అంటున్నారు. సైబర్ నేరాలు అంటే ఏంటి? మనం చదువుకుంటూనే ఉన్నాం. ఇంటర్నెట్ ఆధారంగా జరిగేటటువంటి వ్యక్తిగతమైనవైన, ఆర్థికపరం లేదా భద్రతాపరమైనటువంటి నేరాలన్నింటినీ కూడా మనం సైబర్ నేరాలు అనేసి పిలుస్తూ ఉంటాము. స్క్రీన్ షేరింగ్ ద్వారా సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అన్నది మనం ఇక్కడ చదువుకున్నాం. కొన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ పేర్లను తెలపండి అంటే ఇక్కడ చూడండి, టీమ్ వ్యూయర్ అనేసి, ఎనీ డెస్క్ అనేసి, క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అనేసి, లైట్ మేనేజర్ ఫ్రీ, మింగిల్ వ్యూ, రిమోట్ యూటిలిటీస్, అల్ట్రా వ్యూయర్, అలాగే విఎన్సీ కనెక్ట్, స్క్రీన్ లీప్, స్ప్లాష్ టాప్, ఇలా స్క్రీన్ షేరింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీకా గురించి అనమాట. టీకా హెసిటెన్సీ లేదా వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఏ కారణాల వల్ల అయినా కూడా టీకా తీసుకోకుండా టీకాని డిలే చేయటం కానీ, లేదంటే టీకా వద్దనటం లాంటివి చేస్తే దాన్ని మనం వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే టీకా వేసుకుంటేనే మంచిది, అపోహలు అనేది తొలగించటం కోసం అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతాము అనేసి గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఏమేమి అపోహలు ఉన్నాయి, ఇక్కడ 5 అపోహల గురించి చెప్పడం జరిగింది. అవేంటి? కరోనా కేసులు తగ్గుతున్నాయి కదా, వ్యాక్సిన్ ఎందుకులే అనుకోవటం ఒకటి. హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగినట్టే వైరస్ దానికదే అంతమైపోతుంది అనేసి ఇంకొకటి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు మద్యం తీసుకోవద్దా అనేది ఇంకొకటి. దుష్ప్రభావాలు కలుగుతాయి, ప్రాణం పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది, కొన్ని కేసులు చూస్తున్నాం కదా అనేది ఇంకొకటి. వ్యాక్సిన్లకు అనుమతులు ఉన్నాయో లేవో, అత్యవసర అనుమతులు కదా ఇచ్చింది, అది పనిచేయకపోతే ఏమవుతుందో, ఇలాంటి అనుమానాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకోని అవసరం లేదు. ప్రస్తుతం గర్భిణులు, బాలంతులు, అధిక అలర్జీలు ఉన్నవాళ్ళు, అలాగే 18 ఏళ్లలోపు వాళ్ళు మాత్రమే ఈ వ్యాక్సిన్కి దూరంగా ఉండాలి అనేసి చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ని తీసుకుంటేనే మంచిది అనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, భారతదేశం ఏ పేరుతో మిగతా దేశాలకి వ్యాక్సిన్ని సరఫరా చేస్తోంది? ఏ పేరుతో సరఫరా చేస్తోంది? వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి పేరుతో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల గూగుల్ అనేది ఆస్ట్రేలియాలో సేవలు నిలిపివేస్తాము అనేసి చెప్తోందనమాట. అక్కడ ప్రభుత్వంతో వివాదం అనేది వస్తోంది. వివాదం ఎందుకుంది? అక్కడ ఉన్నటువంటి ప్రచురణ సంస్థలకి డబ్బులు చెల్లించాలి అనేసి మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాము అనేసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ చెప్పింది. దాంతో ఆ చట్టం మీద గూగుల్ అనేది ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ వార్తల కోసం గూగుల్, ఫేస్బుక్ లాంటివి డబ్బులు చెల్లించాలి అనేసి ఒక ప్రభుత్వ చట్టం తీసుకొస్తాము అనేసి చెప్పింది. ఇలా ఈ సెర్చ్ ఇంజిన్స్ కోసం ఒక ప్రభుత్వ చట్టం తీసుకొస్తాము అనేసి చెప్పడం ఇదే ప్రపంచంలో తొలిసారి అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, తమ వార్తలకి గూగుల్, ఫేస్బుక్ డబ్బులు చెల్లించాలంటూ ఏ దేశం చట్టం తీసుకొస్తామని చెప్పింది? ఆన్సర్ ఏంటి? ఆస్ట్రేలియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితిలో అత్యున్నత స్థానమైనటువంటి ప్రధాన కార్యదర్శి పదవి కోసం భారత సంతతి మహిళ అయినటువంటి ఆరోరా ఆకాంక్ష పోటీలో నిలిచారు. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ అనమాట. ఈయన యొక్క పదవీ కాలం ఈ సంవత్సరం డిసెంబర్31తో ముగియనుండటం వల్ల ఆ పదవి కోసం నిలిచినటువంటి పోటీలో
మన భారత సంతతి మహిళ అయినటువంటి ఆరోరా ఆకాంక్ష కూడా నిలిచారు అనేసి ఆర్టికల్లో ఇవ్వటం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది, ఏ ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు? ఐక్యరాజ్య సమితిని 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటు చేయటం జరిగింది. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీని యునైటెడ్ నేషన్స్ డేగా జరుపుకుంటూ ఉంటామన్నమాట. ఈ యునైటెడ్ నేషన్స్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. దీని ద్వారా యునైటెడ్ నేషన్స్లో పార్ట్గా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఇంటర్నల్ కోఆపరేషన్కి, అలాగే వాటితో ఫ్రెండ్లీ రిలేషన్స్ని తీసుకురావటం కోసం, అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ని డెవలప్ చేయటం కోసం, అలాగే ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీని మెయింటైన్ చేయటం కోసం ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీ అన్నమాట. న్యూయార్క్ సిటీలో ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, భారతదేశం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుందని మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ లేదా ఏ అధికరణ అనేది తెలియజేస్తుంది? ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 51. ఆర్టికల్ 51 అన్నది ఏం చెప్తుంది? ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీ ప్రమోషన్కి ఎప్పుడు మనం కట్టుబడి ఉంటాము అనేసి చెప్పటం జరిగింది. దాని ప్రకారం ఆర్టికల్ 51 అన్నది భారతదేశం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుంది అనేసి తెలియజేస్తుంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి 5 ఏళ్లకొకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు? దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.